హాయ్ వ్యూవర్స్ కింగ్ నాగార్జున టాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా మూడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు సౌత్ ఇండియా నేషనల్ వైడ్ బాగా ఫేమ్ సంపాదించిన నాగార్జున కెరీర్లో ఎన్నో మైలురాళ్లు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఎన్నో క్లాసిక్స్ తన తోటి హీరోల నుండి ఎదురైన గట్టి కాంపిటీషన్ని తట్టుకుని యంగ్ జనరేషన్ని ఎదుర్కొని టాప్ ఫోర్లో కొనసాగుతున్న నాగార్జున రెండు మూడు సార్లు నంబర్ వన్ హీరో అనే స్టేజ్ కు వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గీతాంజలి శివ తర్వాత టాప్ రేంజ్ కు ఎదిగిన నాగ్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు తిరుగులేని స్టార్డమ్ తో దాదాపు నంబర్ వన్ హోదాతో సౌత్ ఇండియన్ సుప్రీం అనే బిరుదుతో తన పీక్ టైం అనుభవించారు ఈ పీక్ టైంలో తన ఫ్లాప్ సినిమాలు కూడా రికార్డ్స్ సృష్టించాయి ప్రీ రిలీజ్ బిజినెస్ రెమ్యూనరేషన్ ఓపెనింగ్స్ లో ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేశాయి అంతేకాకుండా ఒక టైంలో టాప్ టెన్ మూవీస్ లో నాగార్జునవి ఐదు ఉండటం ఒక రే ఫీట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం టాప్ ఫోర్ గా నిలవగా మిగిలిన ఐదు సంవత్సరాల్లో నాగ్ మూవీ టాప్ త్రీలో ఉండటం మూడు సార్లు టాప్ వన్ గా ఉండటం సూపర్బ్ రికార్డ్ ఈ టైం పీరియడ్ లో మొత్తం నాగార్జున సినిమాలు పదహారు రిలీజ్ కాగా వాటిలో వన్ ఇండస్ట్రీ హిట్ ఫైవ్ సూపర్ హిట్స్ టూ హిట్స్ టూ అబోవ్ యావరేజ్ మూవీస్ టూ యావరేజ్ మూవీస్ ఫోర్ ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి శివ తరువాత తనకి సరైన హిట్ పడలేదు వరుసగా అన్ని ఫ్లాప్లే ఒక్క నిర్ణయం మాత్రమే పర్వాలేదనిపించింది అలాంటి టైంలో తనకి బ్రేక్ ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన కిల్లర్ ఫస్ట్ వీక్ కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది పక్కనే చంటి లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీతో పోటీ పడుతూ వంద రోజులాడి కమర్షియల్గా సేఫ్ అయింది కానీ అప్పటి నాగార్జున స్టార్డంకి కిల్లర్ ఎబో యావరేజ్ కిందే లెక్క తర్వాత రిలీజ్ అయిన అంతం టాలీవుడ్ హిస్టరీలోనే అప్పటికి హైపుడ్ మూవీ ఓపెనింగ్స్ పరంగా ప్రీ రిలీజ్ బిజినెస్లో రికార్డ్ సృష్టించింది ఈ మూవీ ఒక ఫ్లాప్ మూవీ ఫస్ట్ వీక్ కోటి ముప్పై లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటే మాటలు కాదు తర్వాత తనకి బిగ్ బ్రేక్ ఇచ్చిన ప్రెసిడెంట్ గారి పెళ్లాం సూపర్ హిట్ అయి మాస్లో కూడా కొత్త ఫ్యాన్స్ ని తీసుకొచ్చింది ఈ మూవీ అప్పటికి ఆల్ టైం టాప్ లో ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడులో రక్షణ కమర్షియల్ గా సేఫ్ బాక్స్ బాక్సాఫీస్ పరంగా ఎబో యావరేజ్ ఈ సినిమాలో నాగార్జున నటన మెప్పిస్తుంది తర్వాత సూపర్ స్టార్ కృష్ణ నాగార్జున కాంబినేషన్లో అయిన వారసుడు స్టాన్నింగ్ ఓపెనింగ్ సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించి సూపర్ హిట్ గా నిలవగా తర్వాత అల్లరియాలుడు కూడా సూపర్ హిట్ అయి పంతొమ్మిది వందల తొంభై మూడు టాప్ నిలబడింది ఈ రెండు సినిమాలు ఇరవై కేంద్రాలకు పైగా వంద రోజులు ఆడటమే కాక ఏడు కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేశాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరిలో రిలీజ్ అయిన గోవిందా గోవిందా చేసిన హంగామా అప్పటి ఫ్యాన్స్ కు బాగా గుర్తుండే ఉంటుంది హెవీ కాంపిటీషన్ తో అయిన ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్ కొల్లగొట్టినా చివరకు ఫ్లాప్ గా మిగిలింది తర్వాత సమ్మర్ కి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన మూవీ హలో బ్రదర్ తొమ్మిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ లో మొదటి కోట్ రూపాయల షేర్ కలెక్ట్ చేసిన మూవీగా గుర్తింపు పొంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో టాప్ గ్రాసర్ గా నిలిచింది తర్వాత రిలీజ్ అయిన క్రిమినల్ టెక్నికల్ గా మంచి పేరు తెచ్చుకుని గా ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఘరానా బుల్లోడు మాస్ హిట్ గా ఫస్ట్ వీక్ రికార్డ్ షేర్ సాధించిన మూవీగా నిలవగా సిసింద్రి మూవీ అందర్నీ ఆకట్టుకుని హిట్ మూవీ అయింది రాముడొచ్చాడు హై ఎక్స్పెక్టేషన్స్ తో ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ జస్ట్ యావరేజ్ గా ఆడింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఆరు నాగ్ని సౌత్ ఇండియా ఇండస్ట్రీని షేక్ చేసే హిట్ అయింది అన్ని లో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసి కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీ హిట్ అయి పంతొమ్మిది వందల తొంభై ఆరు టాప్ గ్రాసర్ గా నిలిచి నాగ్ ఇమేజ్ ని రెట్టింపు చేసింది ఈ టైం కు టాప్ టెన్ టాలీవుడ్ మూవీస్ చూస్తే అందులో ప్రెసిడెంట్ గారి పెళ్లాం వారసుడు అల్లరి అల్లుడు హలో బ్రదర్ నిన్నే పెళ్లాడతా లాంటి ఐదు సినిమాలు నాగార్జునవే ఉండటం ఒక ఫీట్ ఏడులో అన్నమయ్య తనకి స్టార్ గా ఎంత ఇమేజ్ ఉందో నటుడిగా అంతే ఇమేజ్ తెచ్చిపెట్టింది ఒక భక్తి సినిమా నలభై రెండు కేంద్రాల్లో వంద రోజులు పది కోట్ల షేర్ కలెక్ట్ చేయడం అంటే మాటలు లేవు అంతా నాగార్జున బాక్సాఫీస్ స్టామినా వరుసగా రెండు పది కోట్ల సినిమాలున్న ఏకైక హీరో అప్పటికి నాగార్జున మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఏడులో తన ఇమేజ్ స్టార్డం ఆకాశమంత ఎత్తులో ఉన్నప్పుడు రెండు భాషల్లో కనీ విని ఎరుగని బడ్జెట్తో రూపొందిన సౌత్ ఇండియన్ మోస్ట్ హైప్డ్ మూవీ రక్షకుడు తెలుగులో ఫస్ట్ టైం రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయిన రక్షకుడు వాటిని అందుకోలేక ఫ్లాప్ గా మిగిలింది నేషనల్ వైడ్ మన తెలుగు సినిమా ఖ్యాతి పెరిగిన సందర్భం ఇది ఈ సినిమా హిట్ అయ్యుంటే నాగార్జున స్టార్డంకి కొలమానాలు లేకుండా పోయేవి ఇలా ఆరు సంవత్సరాల పాటు తన పీక్ స్టేజ్ ని అనుభవించారు నాగ్ ఈజ్ నంబర్ వన్ హీరో అంటూ ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి వేల సంఖ్యలో అభిమాన సంఘాలని పక్క రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ని నేషనల్ మీడియాలో క్రేజ్ ని సౌత్ ఇండియన్ సుప్రీం అనే బిరుదుని సొంతం చేసుకున్న ఇలాంటి స్టేజ్ ని నాగ్ మళ్లీ చూడలేదు ఇక రాదు కూడా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీక్ టైమ్ గురించి తెలుసుకుందాం